సంబరాలు మీరు చూస్తున్నారు కానీ ఒక్కసారి ఆ ఫీల్డ్ కి వెళ్లి విజువల్స్ చూస్తే కనుక హృదయాలను టచ్ చేస్తున్న ప్రతి ఒక్క విజువల్ ఎందుకంటే అక్కడ ప్రతి ఒక్కరు ఇన్ఫాక్ట్ హార్దిక్ పాండ్యాకి సంబంధించి విజువల్స్ ఇన్ఫాక్ట్ మనం చూసే ప్రయత్నం చేస్తే కనుక చిన్న పిల్లాడైపోయాడండి చిన్న పిల్లాడిలా ఏడుస్తున్నాడు హార్దిక్ పాండ్యా అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే లాస్ట్ ఓవర్ ఎంత ప్రెషర్ భరించుంటాడు ఎంత ప్రెషర్ తనకు వచ్చింటుంది లేకపోతే మీకు గుర్తుంటే కనుక లాస్ట్ ఓవర్ తన వేస్తున్నప్పుడు ప్రతి బాల్ కూడా చాలా అంటే చాలా కీన్ గా వేసాడు ముఖ్యంగా లాస్ట్ 3 బాల్స్ కి సంబంధించి మాట్లాడుకుంటే లాస్ట్ 3 బాల్స్ లో లాస్ట్ 3rd బాల్ ఇఫ్ ఐ నాట్ రాంగ్ అది వైడ్ బాల్ అయ్యింది అంటే అర్థం చేసుకోవచ్చు ఏ కైండ్ ఆఫ్ ప్రెషర్ ఉంటుందో దాని తర్వాత వేసిన బాల్ ఏమైందో చూసాం ఆ తర్వాత అంటే కాస్త కామ్ డౌన్ అయిన సిచ్యువేషన్ ఎందుకంటే ఆ ఓవర్లోనే 4 వెళ్ళింది అది కాస్త కూడా ప్రెషర్ పెంచింది సీ నేపథ్యంలో ఏం జరుగుతుందో తెలియదు అయితే వికెట్లు పడుతూ ఉండడం అక్కడ ఒక విధంగా చెప్పాలంటే కనుక మ్యాచ్ ని టర్న్ చేస్తుందనే చెప్పుకోవాలి విరాట్ 76 హార్దిక్ పాండ్యా అండ్ బూమ్రా బౌలింగ్ ఎస్ ఎగ్జాక్ట్లీ మేఘనా వాట్ యూ సెడ్ దట్స్ ట్రూ ఎందుకంటే విరాట్ 76 కావచ్చు హార్దిక్ పాండ్యా బూమ్రా బౌలింగ్ రిమెంబర్ మేఘనా అక్కడ అక్షర్ పటేల్ కి సంబంధించి కూడా ఇంట్రెస్టింగ్ గా వేసిన ఆ 3rd వికెట్ ఇఫ్ ఐ నాట్ రాంగ్ ఆ ఓవర్ అనేది మైల్స్ అని చెప్పుకోవాలి అట్ ద సేమ్ టైం స్కై కి సంబంధించి సూర్యకుమార్ యాదవ్ పట్న క్యాచ్ కూడా డేవిడ్ మిల్లర్ క్యాచ్ అది మ్యాచ్ ని తిప్పేసింది ఎస్ ఇలా చాలా ఉన్నాయనే చెప్పుకోవచ్చు బూమ్రా వేసిన బాల్ ముఖ్యంగా సెకండ్ స్పెల్ లో తను వచ్చినప్పుడు రిక్వెస్ట్ విశ్వాస్ ని కాస్త తీసే ప్రయత్నం చేద్దాం లెఫ్ట్ సైడ్ బాక్స్ కి సంబంధించి కాస్త ఇబ్బందికర విజువల్స్ కాబట్టి అవి విజువల్స్ మీరు చూస్తున్నారు రైట్ అక్షర్ పటేల్ కి సంబంధించి ఎస్ ఎస్ ఇప్పుడు మా డెస్క్ ఇన్ఫాక్ట్ మా డెస్క్ మనోజ్ చెప్తున్నాడు అక్షర్ పటేల్ కి సంబంధించి స్కోర్ ఎస్ ఐ ఫర్గట్ ఐఎమ్ రియల్లీ సారీ అక్షర్ పటేల్ మీకు తెలుగు వచ్చింటే కనుక నన్ను క్షమించాలి మీరు ఎందుకంటే మీ మ్యాచ్కి సంబంధించి మీరు అండ్ అక్షర్ పటేల్ అండ్ కోహ్లీ మీరిద్దరు ఆడిన ఇన్నింగ్స్ మ్యాచ్ని టర్న్ చేస్తుందనే చెప్పుకోవాలి అక్షర్ పటేల్కి సంబంధించి ఆ మ్యాచ్ కనుక చూస్తే ఇటు విరాట్ కోహ్లీకి తను ఇచ్చిన డిఫెన్స్ సిస్టమ్ ఏదైతే తను ఇచ్చిన ఆ హ్యాండ్ ఏదైతే ఉందో బెస్ట్ అనేది చెప్పుకోవాలి ఎందుకంటే 3rd వికెట్ పడిపోయిన తర్వాత 30లోనే 3rd వికెట్ పడిపోతే 40లో 4 వికెట్ పడిపోతున్నాము 50కి ఇంకా 5 వికెట్ పడిపోతుంది అనుకున్నప్పుడు గోడలో నించున్నారు ఇద్దరికిద్దరు వికెట్ పడకుండా ఇటు అక్షర్ పటేల్ డిఫెన్స్ ఆడాడు వచ్చిన తర్వాత 4 కొట్టాడు తర్వాత విరాట్ కోహ్లీకి రొటేషన్ ఇద్దరు కూడా సింగిల్స్ తీస్తూ వీలుకుతున్నప్పుడల్లా ఫోర్స్ కొడుతూ మ్యాచ్ ను ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు లవ్ యూ హార్దిక్ అంటున్నారు నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది ఈరోజు ఇన్ఫాక్ట్ హార్దిక్ ని పొగుడుతూ కామెంట్స్ చూస్తుంటే ఎందుకంటే ఎందుకు నేను ఈ మాట అంటున్నాను అనేది హార్దిక్ పాండ్యాకి సంబంధించి మనకు గుర్తుంటే కనుక ముంబై ఇండియన్స్ ఆడినప్పుడు చాలా 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 ట్రోలింగ్స్ ఎదుర్కొన్నాడు ఆ ట్రోలింగ్స్ బహుశా నోటుతో కూడా నేను చెప్పలేని ట్రోలింగ్స్ అనే చెప్పుకోవాలి బహుశా ఈరోజు అవే తన కంట కన్నీరుగా ఈరోజు ప్రవహించానని చెప్పుకోవాలి ఆ విజువల్స్ కనుక మీరు చూస్తే గాయస్ నిజంగా కంట కన్నీరు చిన్నపిల్లాడు అయిపోయాడండి హార్దిక్ పాండ్యా జై హో భారత్ అంటూ కొంతమంది మెసేజ్ చేస్తున్నారు లవ్ యూ హార్దిక్ అంటూ మంగరాజు టెక్స్ట్ చేశారు కొంతమంది ఆర్కే స్కై క్యాచ్ అంటున్నారు ఒక్కసారి అసమ్ రాళ్ళకి సంబంధించి విజువల్స్ చూద్దాం హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ కి సంబంధించిన విజువల్స్ అవి హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ కి సంబంధించిన ప్రాంతం హైదరాబాద్ లో కూడా యూత్ సాధారణ